పెద్దపల్లి మండలంలోని మట్టి మాఫియాకు చెరువులు గుట్టబోర్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. చెరువులు గుట్టబోర్ల మట్టిని అక్రమంగా తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సహజ వనరులను కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. మట్టి అక్రమ దందాపై ప్రజలు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి మండలంలో అక్రమ మట్టి దంద జోరుగా నడుస్తుంది. చెరువులు గుట్టబోర్లు మట్టి మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గుట్టబోర్లు బొందెల గడ్డలుగా మారుతున్నాయి. చెరువులు గుట్టబోర్ల నుండి మట్టిని అక్రమంగా తరలిస్తున్నా మట్టి మాఫియా కోట్లు గడిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. మట్టి మాఫియా అక్రమ మట్టి దందాతో గుట్టబోర్లు రూపురేఖలు మారిపోతున్నాయి. చెరువుల్లోని సారవంతమైన మట్టి మాయమవుతుంది. సహజ సంపదను రక్షించవలసిన ప్రభుత్వ యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది. ప్రభుత్వ శాఖల సమన్వయ లోపం మట్టి మాఫియాకు కలిసి వస్తుంది. పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేట బొంపెల్లి తురకల మద్దికుంట కుర్మపల్లి అందుగులపల్లి దేవునిపల్లి గ్రామాల శివారులో ఉన్న గుట్టబోర్ల నుండి గత చాలా కాలంగా అక్రమ మట్టి దంద కొనసాగుతుంది. దీనితో ఆయా గుట్టబోర్లు బొందల గడ్డలుగా మారుతున్నాయి. అలాగే రాఘవపూర్ రంగాపూర్ కొత్తపల్లి తదితర చెరువుల నుండి లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమంగా తరలిస్తూ మట్టి మాఫియా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా చెరువుల నుండి గుట్టబోర్ల నుండి మట్టిని అక్రమంగా తరలిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా మైనింగ్ శాఖ నుండి అనుమతి తీసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో జారీ వేసిన వే బిల్లుల ద్వారా పగలు మాత్రమే మట్టి రవాణా చేయవలసి ఉంటుంది. కానీ మట్టి మాఫియా ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అర్ధరాత్రి అక్రమ మట్టి రవాణా చేస్తూ కోట్లు గడిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. చెరువుల మట్టిని గ్రామ శివారులో గుట్టలుగా పోసి ఆ తర్వాత ఇటుక బట్టీలకు జేసీబీలు టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. పెద్దపల్లి మండలంలో అక్రమ మట్టి దంద మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. మండలంలో భారీ ఎత్తున అక్రమ మట్టి దంద కొనసాగుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండి సహజ వనరులను రక్షించవలసిన మండల స్థాయి అధికారులు ప్రజల నుండి ఫిర్యాదు వెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మట్టి అక్రమంగా తరలిస్తున్న సమయంలో గ్రామాల నుండి ప్రజలు ఫోన్ చేసినా సంబంధిత అధికారులు లిఫ్ట్ చేయడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇటీవల కొందరు జిల్లా కలెక్టర్కు మైనింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని పలువురు పేర్కొంటున్నారు. అధికార పక్షం అండదండలతోటే మట్టి అక్రమ దంద కొనసాగుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఫోన్ చేస్తే ఫోన్ చేసిన వారి వివరాలను మట్టి మాఫియాకు తెలుపుతున్నారని విచారం వ్యక్తం చేస్తున్నారు. దీనితో మట్టి మాఫియా ఫోన్ చేసిన వారిని చంపుతామని బెదిరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మట్టి దందాలో అధికారుల చేతివాటం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట గుట్టబోరు నుండి మట్టిని అర్ధరాత్రి తరలిస్తున్న మూడు టిప్పర్లను ఒక జేసీబీని గ్రామస్తులు పట్టుకొని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. తెల్లవారేసరికి అందులో నుండి రెండు టిప్పర్లు ఒక జేసీబీ మాయమయ్యాయి. అధికారులు ఒక టిప్పర్కు మాత్రమే ఫైన్ వేసి వదిలివేశారు. రెవెన్యూ శాఖ అధికారులు మట్టి మాఫియాకు సహకరిస్తున్నారని వస్తున్న ఆరోపణలకు ఈ సంఘటన బలాన్ని చేకూరుస్తుంది. రెవెన్యూ మైనింగ్ శాఖల సమన్వయ లోపంతో సహజ వనరులు తరిగిపోతున్నాయి. మండలంలో జరుగుతున్న అక్రమ మట్టి దందాపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మట్టి దందాపై ప్రజా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.